మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. కాషాయ టీంలో చేరిపోయారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు సహించలేకే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందరూ ఊహించినట్టుగానే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ పార్టీ ముఖ్య నేతలు అరుణ్ సింగ్, లక్ష్మణ్ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుందనుకోలేదన్నారు నల్లారి. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతుందని చెప్పారు. ఏకపక్ష నిర్ణయాల వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తా ఉన్నా కూడా బీజేపీ గవర్నమెంట్ కి, మోడీ గారి నాయకత్వానికి, అమిత్ షా గారి నాయకత్వానికి, నడ్డా గారి నాయకత్వానికి స్వీకరించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. వారు ఏమి పొరపాటు జరుగుతా ఉంది, ప్రజలు ఎందుకు బీజేపీకి దగ్గరకు పోతున్నారు, ఎందుకు బీజేపీ కావాలని కోరుతున్నారు అని విశ్లేషణ చేసే సమయం కానీ సందర్భం కానీ లేదు. వారు వాళ్ళంతకు వారు మేమే కరెక్టు, మేము చెప్పేదే రైటు అని ఆలోచన చేసే పరిస్థితి వాళ్ళల్లో ఉంది. క్రికెటర్, స్పీకర్, సీఎం, ఒక పార్టీ అధినేత, లెక్కలేనన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. 2010-14 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ సీఎం, ఉమ్మడి ఏపీలో 4 సార్లు ఎమ్మెల్యే. 2004-2009 మధ్యకాలంలో శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్, 2009-2010 మధ్యకాలంలో అసెంబ్లీ స్పీకర్. రాష్ట్ర విభజనకు ముందు అనుకోని పరిస్థితుల్లో సీఎం అయ్యారు. విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కిరణ్ తాజాగా బీజేపీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు.